नमस्ते टीवी 72 న్యూస్ కి స్వాగతం నేను మీ జ్యోతి ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భవన నిర్మాణ కార్మికుల పెండింగ్ సమయములు ఇప్పించాలని కోరుతూ వేమ్సూర్ మండల భవన నిర్మాణ కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక సహాయ కార్మిక అధికారి కార్యాలయం ఎదుట భవన కార్మికులు బయటించి ధర్నా నిర్వహించారు దీంతో స్పందించిన కార్మిక శాఖ కార్యాలయ సహాయ సంచాలకుడు నషీరుద్దీన్ మహమ్మద్ బయటకు వచ్చి వినతి పత్రం తీసుకొని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు దీంతో కార్మికులు ఆందోళన విరమించారు అనంతరం భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ మాట్లాడుతూ కార్మికులు దరఖాస్తు చేసుకొని ఏడాది గడుస్తున్నా నేటికి ఇవ్వకపోవడం దుర్మార్గమని ఏడాదిగా పెండింగ్లో ఉంటే ఎలా అని అధికారులను ప్రశ్నించారు వెంటనే పరిష్కరించాలని లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తారని ప్రభుత్వం ప్రకటించిన కరోనా సహాయం 1000 కోట్లు కేసీఆర్ దోచుకున్నాడని కార్మికుల దోగుడని కార్మికులు ఐక్య పోరాటం నిర్వహించాలని సిఐటియు అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో వెంసూరు మండల భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు తుంగా శేషయ్య కిష్టకొండయ్య రావూరి రాములు తదితరులు పాల్గొన్నారు 2019 లో ఉన్న పెండింగ్ క్లెయిమ్స్ 2019 పెండింగ్ క్లెయిమ్ సహాయాలు వెంటనే సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్ మాకు మాత్రం ఇవ్వాలి మాత్రం కోసం దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది నేటికి सहाय कार्मिक कार्यालय सूर्य रक्ष नसीरुद्दीन गारु संवत्सर पैन स्पंदी कार्यालय में पेंडिंग लेवु जिला कार्यालय में पेंडिंग जिला कार्यालय ईसीएल गारु दृष्टि की मैं विनती पत्र डबुल जी वारी मैं सीआईटीयू जमसूर मंडल कमिटी वेपन बिल्डिंग वर्कर्स यूनियन वेपन विप्रो नमस्कार त्वर पेंडिंग सहाय इंपनी लेकिन इंका एक् मंदिर कार्मिको आंदोलन कार्यक्रम से सदर्भंग कार्यक्रम आदेश अनेक ग्रामीण दापी सेंट्रिंग स्लैब